ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ విశేష్. అనుమానం పెనుభూతం అని ఊరికనే అనలేదు. ఈ భూతం పట్టుకుంటే ఆ జీవితం నరకం అయిపోతుంది, ఎదుటి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఈరోజు ఇక్కడికొచ్చిన సీత ఎలాంటి నిప్పులో దూకుతుంది, తన నిర్దోషినా కాదా అని ఎలా రుజువు చేసుకుంటుంది చూడండి. తన నీడను తాను చూసుకుని భయపడే వ్యక్తికి భయం లేని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నమ్మకాన్ని వమ్ము చేసుకుని తాను నమ్మిందే వేదం అనుకునే వారికి ఏ సిద్ధాంతం జీవితాన్ని బాగు చేయలేదు అనేదానికి ఈ సంసారం చక్కని ఉదాహరణ. రవి మంచి వంటవాడు, అనంతపురం నుండి వచ్చాడు. పెళ్లి జరిగి 15 సంవత్సరాలైంది, 3 పిల్లలు. గత 6 నెలల్లో ఆ సంసారానికి గాలి కొట్టింది, విధి వక్రీకరించింది, అతని మనసులో సైతాను ప్రకటన చేసింది. రవిలో అనుమానం ప్రవేశించి 15 సంవత్సరాలు కాపురం చేసిన సీతను అనుమానించాడు, సంసారానికి దూరమైపోయాడు. ఇక సీతమ్మను చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుందా? రాదు. ఒట్టి అమాయకురాలు, 3 బిడ్డల తల్లి, మంచి భార్యాభర్తలు దూరమైపోకూడదు. కలపటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. రవి, ఎక్కడి నుంచి వస్తున్నావు? పంపునూరు మేడం. ఏం పని చేస్తావు? మేడం నేను వంట చేస్తాను మేడం, పెళ్ళిళ్ళకి. వంటలు చేస్తావు మేడం? అదే నా జీవితం, అదే మేడం, నా బతుకంతా అదే మేడం, దాని మీద బతకదు మేడం. నేను నా భార్య సమస్య వల్ల వచ్చిన మేడం. నేను నీకు నీ భార్యకి సమస్య? అవును మేడం. ఎంతకాలం అయింది పెళ్ళి? మేడం నాకు పెళ్ళి ఇవ్వడం 16 అన్నీ వస్తుంది మేడం. నాకు ఏంటి సమస్య? ఏంటి? నా భార్య సరిగ్గా లేదు మేడం. నీ భార్య సరిగ్గా లేదు? దానికోసం. ఎందుకు సరిగ్గా లేదు? ఏం సరిగ్గా లేదు? ఎందుకు సరిగ్గా లేదు అంటే ఆమె నన్న కాదని వేరేది అక్రమ సంబంధం చాలా ఉంది మేడం ఆమె దగ్గర. నీ భార్యకి అక్రమ సంబంధం? అవును మేడం.